ఇక కులగణనకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కూడా చట్టబద్ధత కల్పించాలి అన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానంతో బీసీలను మభ్యపడుతున్నారని విమర్శించారు. జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలు ఏంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేము కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిని గణన చేయబోతా ఉన్నాము.